హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో డిన్నర్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే ఈవినింగ్ వర్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత డిన్నర్ అనేది వండడం స్టార్ట్ చేశాను. ఈరోజు నేను రాజ్మా కర్రీ అండ్ చపాతి చేస్తున్నాను. నేను రాజ్మా కర్రీని చాలా సింపుల్ వేలో చేస్తానండి. ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను. రాజ్మాని డైరెక్ట్గా ఉడికించడం కాకుండా కుక్కర్లో కొంచెంసేపు ఒక 10 మినిట్స్ వాటర్లో అలా ఉంచేసిన తర్వాత మనము విజిల్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే సరిగ్గా ఉడకవు. నేనైతే ఇక్కడ అలాగే వేసేస్తున్నాను, నానబెట్టలేదు కాబట్టి. ఒక 8 to 9 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటాను. శనగల్లాగా ఓవర్ నైట్ నానాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మనము కుక్కర్లో వేసుకున్నామంటే త్వరగానే ఉడికిపోతాయి. నేను ఫస్ట్ రాజ్మా అయితే పెట్టేసిన తర్వాత ఈలోపు చపాతీ పిండి కూడా కలుపుతున్నానండి. డిన్నరు కొంచెం ఎర్లీగానే తినేస్తాము. టైం అయితే 6:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడైతే త్వరగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తాము. ఇప్పుడైతే పిల్లలకి స్కూల్స్ లేవు, హాలిడేసే ఉన్నాయి, పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే ఒక టైం టేబుల్కి అలవాటు పడి ఉంటాం కదా. యాజ్ యూజువల్గా నేను హాలిడేసే కదా, కొంచెం లేట్గా డిన్నర్ చేద్దాము అలా ఏమీ అనుకోవట్లేదు. మార్నింగ్ లేయడము ఒకటే టైం అవుతుంది, అలాగే ఈవినింగ్ కూడా డిన్నర్ రెసిపీస్ అయితేనేమి కరెక్ట్గా ఒకే టైంకి అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. అలాగా 7:30 కల్లా మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ ఒక టైంకి మనం అలవాటు పడిపోతే ఇంకదే రొటీన్ అయిపోతుంది కదా. సో దట్ మా ఇంట్లో కూడా అలాగే నేను చపాతీ పిండి అయితే కలిపేసి ఇక పక్కన పెడుతున్నానండి. ఈలోపు మెత్తగా నానుతుంది కదా, ఒక 5 to 10 మినిట్స్ నానుతుంది. విజిల్స్ వచ్చాయనుకోండి, కర్రీ చేసేసానంటే చపాతీలు కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. రాజ్మా కర్రీ కోసం అయితే 2 టమాటోలు అలాగే మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీడియం సైజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. వీటన్నిటినీ కూడా వేయించేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. దానికి వీలుగా నేను ఆనియన్ అలాగే టమాటో, అల్లము, వెల్లుల్లి ఇలా విడివిడిగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవడం కోసం అని చెప్పి కొంచెం పెద్ద సైజే ముక్కలు అనేది కట్ చేశాను. ఒక పాన్ పెట్టుకున్నానండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే మిరియాలు, ఇలైచి, చెక్క, లవంగ అలాగా బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. లైట్గా అవి కూడా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టమాటో అన్నీ కూడా వేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువైందని చెప్పి నేను వేరే బౌల్లోకి అయితే తీసాను. ఇలా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి. టమాటోస్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఈలోపు కొంచెం చల్లారుతుంది కదా, పక్కన చల్లారుస్తున్నానండి. మిక్సీ పట్టాలి, ఇది గ్రేవీ కోసం అన్నట్టు. అది చల్లారేలోపు నేను రాజ్మా కూడా ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. టమాటోలు చల్లారిన తర్వాత గ్రేవీ పట్టుకోవాలి మిక్సీకి. సో అందుకని నేను పక్కన పెట్టేసి ఈలోపు చపాతీలు అయితే చేస్తున్నాను. ఇలా చపాతీలు అయితే చేస్తున్నానండి. డిన్నర్ కదా, ఎట్ ఎ టైమ్ కర్రీస్ అలాగే చపాతీలు కూడా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. వన్స్ కిచెన్లోకి వచ్చానంటే కంప్లీట్ అయిన తర్వాతే కిచెన్లో నుంచి ఇంకా బయటకు వెళ్తానన్నమాట. ముందు కర్రీ చేసి కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ చపాతీలు చేయడం అలా ఏం చేయను, టక్టక్క ఫినిష్ చేసేసుకుంటానన్నమాట. వితిన్ 1 అవర్ లోపే అయిపోతుంది డిన్నర్ అనేది. చూసారు కదా, చపాతీలు ఎలా చేస్తున్నాను. చపాతీ ముద్దనైతే మాత్రం కలిపేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తానండి. అలా చేసుకోవడం వల్ల చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది.
అలాగే చపాతీలు కూడా కాల్చిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. చపాతీ పిండి కలిపిన వెంటనే చపాతీలు చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి కదా అని. ఇలా చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను ఘీ కూడా అప్లై చేస్తూ ఉంటానన్నమాట చపాతీల మీద. కాల్చేటప్పుడు మాత్రం ఎటువంటి ఆయిల్ అనేది అప్లై చేయను. వీక్లో ఒక 4 డేస్ కంపల్సరీ చపాతీలు, వెరైటీ ఆఫ్ కర్రీస్ అయితే ఉంటాయి మా ఇంట్లో. పన్నీర్ కావచ్చు, అలాగే వెజిటేబుల్ మిక్స్ కర్రీ కావచ్చు, ఇలా రాజ్మా అండ్ చనా మసాలా అలాంటివి. ఇలా చపాతీలన్నీ కూడా చేసేసిన తర్వాత నేను పక్కన పెట్టేసుకొని 1 బై 1 కాలుస్తూ ఉన్నాను. నాకు చపాతీలు ఎందుకో చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. రైస్ ఎలాగో తినరు, ఇక కర్రీస్ ఎలా చేస్తూ ఉంటాం కాబట్టి చపాతీ చేస్తాను. 4 డేస్ వచ్చేసి చపాతీలు ఇలా కర్రీస్ చేస్తూ ఉంటాను. మిగిలిన డేస్ అయితే పప్పొంగలు చేస్తూ ఉంటాను, అలాగే దోశ ఇడ్లీ అలాంటివి అన్నమాట. నేను ఇలాంటి వీడియో, రొటీన్ వీడియో చాలా రోజులైంది మీతో షేర్ చేసుకోలేదు. షేర్ చేసుకోవాలి అనిపించి నేను ఎలాగో వీడియో తీస్తున్నాను కదా అని షేర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ చపాతీలు చేయడం కూడా అయిపోయిందండి. ఒక్కొక్కసారి నేను మల్టీటాస్కింగ్ పనులు కూడా చేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా చపాతీ అది కాలేలోపు అక్కడ అన్నీ కూడా నేను తీసేసాను. ఇలా ఎప్పటికప్పుడు మనము కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటూ మనం వంట అనేది చేసామనుకోండి, వంట తర్వాత మనం ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇలాంటి టిప్స్ పాటిస్తూ ఆ కిచెన్లో వర్క్నైతే చాలా ఈజీగా చేసేసుకుంటాను. చూసారు కదా అవి ఏంటంటే చల్లగా అయిపోయింది అన్నమాట. టమాటో అలాగే ఆనియన్ అవి మిక్సీ పట్టేస్తున్నాను. ఈలోపు రాజ్మా కూడా ఉడికింది. ఇలా అల్లం పేస్ట్ సపరేట్గా వేయకుండా ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, టమాటో అండ్ ఆనియన్ కూడా వేసేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మనం పచ్చివి పట్టామనుకోండి కర్రీ అనేది టేస్టీగా రాదు. సో దట్ నేను అవి బాగా ఆయిల్లో వేయించిన తర్వాత మిక్సీ అనేది పట్టుకుంటాను. ఇందులోకి గసగసాలు, జీడిపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు అండి. బట్ ఈరోజు ఏంటంటే ఆల్రెడీ రాజ్మా వేస్తున్నాను కదా అని చెప్పి నేను జీడిపప్పు, గసగసాలు అయితే వేయట్లేదు. అది పాన్ పెట్టుకున్నానండి. లైట్గా వేడైన తర్వాత ఇందులోకి ఘీ వేసుకున్నాను. ఘీ కూడా వేడైన తర్వాత ఇంకా డైరెక్ట్గా మిక్సీ అయితే పట్టుకున్నాను కదా, గ్రేవీని వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మా కూడా చాలా మంచిది కదా హెల్త్కి, అందుకు చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్. నేను చేసే రెసిపీస్ కూడా అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. నా స్టైల్లో అయితే నేను చేస్తూ ఉన్నాను. మీకు వీడియోస్ నచ్చితే గినక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వర్క్స్కి మీరు కూడా ఎక్కడో చోట కనెక్ట్ అయ్యే ఉంటారు. నేను కిచెన్లో ఇంతేనండి, ఇక మనం అలాగే మిక్సీ పెట్టేసామనుకోండి, మనం కర్రీ కంప్లీట్ అయ్యేలోపు మిక్సీ అనేది ఎండిపోతుంది కదా. అందుకని చెప్పి మిక్సీని ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టేసామనుకోండి, మనము వెజల్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది మనకి. అదనమాట. ఇక్కడ గ్రేవీ కూడా వేసుకున్నాను కదా, ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేస్తున్నానండి. ఇవి 3 వేసాను కదా. నేను కట్టుకున్న శారీ అయితే కోటా శారీ, చాలా రోజులైంది నేను తీసుకొని. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, చాలా ఓల్డ్ వీడియోస్లో కట్టుకొని ఉన్నాను. సాఫ్ట్గా ఉంటుంది, కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇలా గ్రేవీ ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేను రాజ్మా కూడా వేసుకున్నానండి. రాజ్మా ఉడుకుతూ ఉంది కదా, ఇందులోకి 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను, లేకపోతే దగ్గరకు అయిపోతుంది కదా. వాటర్ వేసుకొని తర్వాత ఇందులోకి గరం మసాలా, కసూరి మేతి వేసుకున్నాను. చూసారు కదా, ఇలాగే ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి కదా. 5 to 10 మినిట్స్ ఉడికించేసుకొని ఇందులోకి వీలైతే కొంచెం ఘీ వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకున్నాను. చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
నేను చపాతీలు అది పెట్టేసుకొని డిన్నర్ అనేది తినేస్తూ ఉన్నాను. 7:30 కల్లా మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి కర్రీస్ ఏంటంటే పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మన వల్ల అవ్వదు, మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటాము స్కూల్స్ ఉన్నా లేకపోయినా. అదే ఈవినింగ్ టైంలో అనుకోండి హ్యాపీగా మనం చేసి పెట్టచ్చు, టైం అనేది చాలా ఉంటుంది కాబట్టి. చపాతీలు చూపిస్తున్నాను కదా, అలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. నేను మల్టీగ్రెయిన్ ఆట వాడతాను, సో దట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు అయితే. ఇక డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కదా, మేమందరం డిన్నర్ తినేసిన తర్వాత ఇక ఒక 50% వచ్చేసి నేను డిన్నర్ చేసేటప్పుడే, చపాతీలు చేసేటప్పుడే అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాను కదా, ఆ మిగిలింది వచ్చేసి నేను డిన్నర్ తినేసి వచ్చిన తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా సర్దుకుంటున్నాను. ఇలా కిచెన్లో ఉన్న వెజిల్స్ అన్నీ కూడా షింక్లో వేసేసాను. మనము నైట్ ఏదైనా ఫుడ్ అలాగా కౌంటర్ టాప్ మీద వదిలేసామనుకోండి బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఏదైనా ఫుడ్ మనకు అసలు అవసరం లేదు అనుకున్నదైతే డస్ట్బిన్లో వేసేసి మిగిలింది ఏదైనా మనకు అవసరం అనుకున్నది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెజిల్స్ అన్నీ కూడా నీట్గా షింక్లో వేసేసుకున్నారనుకోండి వర్క్ అనేది అంతటితో కంప్లీట్ అయిపోతుంది, మనకి స్మెల్ రాదు, అలాగే బొద్దింకల బెడద కూడా ఉండదన్నమాట. ఇక చపాతీలు చేసినప్పుడు అది ఆయిల్ అలా చిందుతూ ఉంటుంది కాబట్టి నేను ఒక్కసారి అయితే నీట్గా తుడిచేసుకుంటున్నానండి స్టవ్ అలాగే కౌంటర్ టాపు. అదే నేను నీట్గా క్లీన్ చేసుకోకుండా అలాగే ఉంచేసాను అనుకోండి కౌంటర్ టాప్ చూడడానికి చాలా క్లమ్జీగా ఉంటుంది. అందుకే డిన్నర్ చేసేటప్పుడే టకటకా ఉన్నవన్నీ కూడా చపాతీ పిండి కానీ తర్వాత చేసినవి ఉంటాయి కదా ప్యాన్ కానీ అవన్నీ తీసి అక్కడ సర్దేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా క్విక్గా మనం పని అనేది చేసుకోవచ్చు. ఇలా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చపాతీ తింటాం కదా అందుకని నేను మజ్జిగ కూడా కలుపుతూ ఉంటానన్నమాట నైట్ డిన్నర్ టైంలో. అయితే చపాతీ తినేసి ఇలా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను, నీట్గా స్టవ్ అది తుడిచేసుకున్నాను. నాకు మార్నింగ్ చేసుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట కిచెన్ చూడంగానే. డిన్నర్ చేశాను కదా ఆ గిన్నెలన్నీ కూడా డ్రై అవ్వకుండా వాటర్ అన్నిట్లో పోసి పెడుతున్నానండి, నెక్స్ట్ డేకి వెజిల్స్ కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కదా బాగా నాంతయ్యి. ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ వర్క్ ఏంటంటే గ్యాస్ ఆపేయడం. గ్యాస్ ఆపేసాము అంటే ఇంకా కిచెన్లో అంతటితో నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదండి నా డిన్నర్ టైంలో నేను కిచెన్లో ఈ విధంగా వర్క్స్ అనేది ఫినిష్ చేసేసుకుంటాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.